డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని అద్భుతంగా ముగించి 30 కోట్లకు లోపు షేర్ తోనూ 59 కోట్ల వరకు గ్రాస్ తోనూ సంచలనం సృష్టించగా సినిమా రెండో వారం కూడా భారీ ఎత్తున థియేటర్స్ ని హోల్డ్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అవ్వడం టోటల్ వరల్డ్ వైడ్గా 1000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా అందులో 2 తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా సుమారు 670కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ రెండో వారం డియర్ కామ్రేడ్ భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా ఈ సినిమా థియేటర్ సంఖ్య భారీగా తగ్గుతుందని అంతా భావించారు. కానీ మొత్తం మీద సినిమా రెండో వారం 2 తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ కౌంట్ ఈ విధంగా ఉంది. నైజాం లో 130 వరకు థియేటర్స్ లోను, సీడెడ్ లో 80 వరకు థియేటర్స్ లోను, ఇక ఆంధ్రాలో 150 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రెండో వారాన్ని కొనసాగించనుంది. దాంతో రెండో వారం 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 360కి పైగా థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగించనుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర మాస్ సెంటర్స్ లో సినిమా ప్రదర్శన సాలిడ్ గానే ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. కెరీర్ లో తొలిసారి నికార్సిన బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న రామ్ ఈ సినిమాతో రెట్టించిన ఉత్సాహంతో ఉండగా సినిమా రెండో వారంలో కూడా జోరును ఇలాగే కొనసాగిస్తే లాంగ్ రన్ లో 35 కోట్లకు పైగా షేర్ తో పరుగునాపే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక డియర్ కామ్రేడ్ టాక్ ని బట్టి ఈ సినిమా కలెక్షన్స్ మరింత దూరం ఎంత వరకు వెళ్తాయి అనేది క్లియర్ గా తెలుస్తుందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా రెండో వారాన్ని ఇండియా వైడ్ గా సుమారు 400కు పైగా థియేటర్స్ లో కొనసాగిస్తుండటంతో రెండో వారం కూడా సినిమా మాస్ లో మంచి కలెక్షన్లను సాధించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.